ఈ బూడిటి వల్లే మనకి ఇన్ని జబ్బులు, ఈ స్పాన్ తగ్గిపోవడం, ఈ స్ట్రెస్, పోటీ. మనం ఎల్కేజీ నుంచే పోటీ తత్వంలో పెంచుతున్నాం. ఆడు డిగ్రీ అయిన తర్వాత, ఇదైన తర్వాత ఏంటి ఎర్నింగ్, తర్వాత ఎర్నింగ్ గోల్, అంతే కదా మన. అదే డబ్బులుంటే నీ హ్యాపీగా బతకచ్చు అనే మాటనే మనం అనుకుంటున్నాం, అలా అనుకుంటున్నారు. అయితే నెక్స్ట్ మరో 5 ఏళ్ళ తర్వాత, మరో 10 ఏళ్ళ తర్వాత జరుగుతున్న వాస్తవం ఏంటంటే, మరో 5-10 ఏళ్ళ తర్వాత పుట్టే పిల్లలు ఎలా పుడతారు తెలుసా? ఒక క్యాన్సర్ వ్యాధితోనో, ఒక గుండె జబ్బుతోనో, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయో పెద్ద జబ్బుతో బయటకు వస్తాడు. అప్పుడు ఈ కోట్ల ఆస్తులు ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయా? ఏమీ పనిచేయవు. నెక్స్ట్ తరానికి మనం ఇచ్చేది ఆస్తులు కాదు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ధ్యానాలను చేయండి, మంచి ధ్యానాన్ని ఏర్పండి. ధ్యానం అల్టిమేట్, ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ సెకండరీ. ధ్యానం నేర్పితే వాడి గోల్ క్రియేట్ అవుతుంది, ఆ క్రియేటివిటీ బయటకు వస్తుంది, ఆ స్కిల్ సంపాదించుకుంటాడు. ఒక స్కిల్ నేర్పండి, మంచి స్కిల్ ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. నెక్స్ట్ తరానికి మనం చేయబోతుంది అదే, అంతకుమించి మనం ఏం చేయగలం.